కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఈడీ అనేది జీప్ సంస్థ అని చెప్పి ఒకటి పబ్లిక్ లో ముద్రపడింది. అరెస్ట్ అయితే చూడాలని చెప్పి అందుకో సన్నివేశాన్ని కన్నారు ఆనందం. మనం ఆనందం అనుకుంటున్నాం, కేసీఆర్ ఓబీసీ కన్నులు ఆనందం అనుకుంటున్నాం, అందుకే తాజ్మహల్ కట్టినాడు. సెల్ఫీ పోయినా తమ్ముడు ఎప్పుడైనా సెల్ఫీ దిగారా? పోయి తాజ్మహల్ తెలంగాణ తాజ్మహల్ తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ దాని అనుమానం లేదు. అనేక ఉదాహరణలు ఎంతమంది చెప్పిన మళ్ళీ చెప్తున్నారు. దుబాక్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, 48 సీట్లు గెలిచింది. టీఆర్ఎస్ కు మాకు కేవలం 6000 ఓట్లు మాత్రమే ఫరక్. కాంగ్రెస్ కు 2 సీట్లు వచ్చింది. హైదరాబాద్ లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు. ఒంగోలులో కోటా పోటీ నడిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు. వరంగల్ కార్పొరేషన్ లో మాకు ఎక్కువ అయ్యే సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్ లో మాకు అయ్యే సీట్లు, నిజామాబాద్ కార్పొరేషన్ లో మాకు అయ్యే సీట్లు, హైదరాబాద్ రంగ చుట్టుపక్కల అనేక కార్పొరేషన్లు బీజేపీ బాధించకుండా కాంగ్రెస్ బాధించలేదు. ఓటు కాంగ్రెస్ కి ఇస్తున్నట్ట బీజేపీ ఇస్తున్నట్ట, ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ బీజేపీ. మరి బీజేపీ గెలుస్తుంది కాబట్టి, బీజేపీ అధికారానికి వస్తుంది కాబట్టి బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ లేపాలి. లేపాలంటే ఒక సెక్షన్ మీడియా, కేసీఆర్ మేనేజ్, కేసీఆర్ కమాండాస్తాలో ఉన్నటువంటి ఒక సెక్షన్ మీడియా, యాడ్స్, 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఒకటే దళిత బంధువుల 30% కమిషన్ కూడా అని చెప్పి మీరనలే నేనలే కేసీఆర్ అన్నాడు కదా, రాసింది మీరే చూపెట్టింది మీరే. కాబట్టి కొట్లాడుతున్నటువంటి బీజేపీని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలే గుర్తించారు. బీజేపీ ఆన్లైన్ అంటే బీజేపీ అధికారం వచ్చిందని ప్రజలు ఆలోచించారు. కానీ ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేపే ప్రయత్నం చేస్తారు. ఈ సూది దబ్బనం పార్టీ ఉండేవి అక్కడిక్కడ ఉండేవి, ఎప్పుడు ఎవరు అధికారం ఉండాలి, ఇచ్చే లక్ష రూపాయలు చేసుకుంటున్నారు. వారు కూడా మన కాంగ్రెస్ పార్టీ లేపే ప్రయత్నం చేస్తారు. కర్ణాటక జరిగింది అదే, జేడీఎస్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసింది. జేడీఎస్ రజేష్ రెడ్డి తీసుకోవడానికి అనిపించింది కేసీఆర్ ఒక రమ్మరెడ్డి హెలికాప్టర్ ఫ్లైట్ పంపించింది వచ్చిండు, ఇలా ఒక్క కుమారస్వామి వచ్చింది ఫ్రంట్ బ్యాడ్ వచ్చినా బ్రేకింగ్ కొత్త టీలర్ బ్రేకింగ్. ఆ బ్రేకింగ్ చూసిన కూడా ఆయన పక్కన పీకిన మళ్ళీ కూడా ఫోన్ ఎత్తి ఫోన్ చేసినాడు ఆయన ఎత్తలే పైసలు ఏదే కుమారస్వామికి పచ్చ ఇచ్చిండు ప్యాకేజ్ అంత అయిపోయింది. మొన్న ఎవరికి ఇచ్చిన పైసలు? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన పైసలు. ఎస్డిపిఐ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది, ఎంఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసింది. వీళ్ళందరూ కలిస్తే వాళ్ళకి వచ్చిన గవి. కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, దేనివల్ల పెరిగింది? జేడీఎఫ్ షిఫ్ట్ అయింది, మా షిఫ్ట్ కాదు, 36% ఓటింగ్ పర్సెంటేజ్, అదే 36% మాకు వచ్చింది. సీట్లు రాకపోవచ్చు, ఓట్ల శాతం సమానం ఉంది మాకు. దానికి హిందుత్వం లేదు, హిందుత్వం అంటే ప్లాన్ పక్కన ఉంటాయి కూడా, మళ్ళీ లేదు అంటే తెలంగాణలో హిందుత్వం ఉంది అన్నట్టు. హిందుత్వం అంటే కేసీఆర్ రాత్రి నిద్ర పడ్డది, నేను యాగాలు చేస్తే పూజలు చేస్తే నన్ను ఎవరు గుర్తిస్తాడు, బూత్ పేపర్ ఇట్లా పెద్దగా చేసుకున్నాను, ఏం జాబ్స్ అయిన హిందు అని చెప్పి బట్టలు చెప్పుకునే హిందు అని చెప్పి ఏం లేదు, ఎవరికి చెప్తున్నాడు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మానాల గెలిస్తే గెలిచిన ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలే, 19 మంది గెలిస్తే 12 మంది వేసింది. అందుకే కేసీఆర్ కింద కాంగ్రెస్ గెలిస్తే ఏం కాదు, మా ఊళ్ళే మాదికి వస్తారు బీజేపీ గెలవచ్చు.
తమ్ముడు ముందుగా వచ్చి